Pavitra Kartika Koti Samovara Punya Dinani Purskarinchkoni, Iroju Saiva Kshetralo Vishesh Archana, Abhisheka Pujalu, Vaikonka Jargai. Arakraharam, Pata Gunturu, Kotapeta Siva Laleto Patu, Brody Peta Omkara Kshetram, Arandal Peta Sri Ganga Meenakshi Sameta, Soma Sundara Swami Alayamlo, Senivaram Nadu, Koti Somavara Archana, Abhisheka Pujalu Jargai. Veda Panditula Sastrokta Mantra Channel Madhya Sagina I Pujalo, Bhaktulu, Sakutumba Samitanga Palgonaru, Brody Peta Omkara Kshetramlo, Swami Varlaku, Bhakti Prabhatulato, Pujalu Jarparu. Arundel Peta, Ganga Meenakshi Samita, Soma Sundara Swami Alayamlo, Kartika Koti Somavara Pujalu, Vaibhavanga Jargai, Sravana Nakshatrani Puraskarinchukoni, Kartika Somavaram Jarige Pujalato, Koti Somavara Pujala Punya Falalu Dakkutayani, Panditulu Perkonnaru. Iroju, Koti Somavaram Antaru, Iroju, Swamivariki, Abhishekalu Chesina, Edanna Swamivariki, Bilvalato Astotram Pooja Chesina. విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ రోజు చేస్తే ఈ కోడి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం కూడా దక్కుతుంది పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పుష్ప మహోత్సవం జరిగింది ఆలయ అధ్యక్షులు పరుచూరి వెంకటేశ్వర్లు పూజారి సత్యనారాయణాచార్యులు దాసరి భాస్కర్ రావు బ్రాహ్మణయ్య ఆధ్వర్యాన శ్రీవారికి శ్రీ పుష్ప సమర్పణ నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణాచార్యులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో శ్రీవారికి శ్రీ పుష్ప మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు సకల దోషాలు తొలగిపోతాయని పేర్కొన్నారు కార్తీక శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుపుకున్నాము ఈ శ్రీ పుష్పయాగ మహోత్సవము పవిత్రోత్సవముల ఆంతర్యం ఏమిటంటే ఎవరైనా కానీ ఎటువంటి దోషములు స్వామికి చేసినా కానీ స్వామిని క్షమించమంటూ స్వామికి చేసేటువంటి సేవ పవిత్రోత్సవ సేవ ఈ శ్రీ పుష్పయాగ సేవ ఈ విధంగా చేసి ఈ కార్తీక మాసం హరిహరులిద్దరికీ కూడా ముఖ్యమైనదిగా అరండల్పేట శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా సాగుతున్నాయి ఆలయ పూజారి ప్రసాద్ ఆధ్వర్యాన శనివారం నాడు కార్తీక కోటి సోమవార పూజలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా పూజారి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 25న ఏకాదశి 30న కార్తీక పూర్ణిమ సందర్భంగా జరిగే కార్తీక పూజల్లో భక్తులంతా ఉపవాస దీక్షల్లో పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు లోకశోక వినాశిందియన మహాగం ధర్మనిలయాయన మహాగం కర్ణాత్మికాయన మహాగోపలాంజకరణ్యన మహాగం వరలక్ష్మైన మహాగం సుప్రదాయన మహాగం శుభాయన మహాగం హిరణ్య ప్రాకారాయన మహాగం సముద్ర తనయాయన మహాగం జయాయన మహాగం మంగళాయన మహాగం శ్రీ అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మరి అటు శివుడికి ఎంత ప్రీతికరమో విష్ణుమూర్తికి కూడా అంతే ప్రీతికరమైన మాసం కార్తీక మాసం మరి ఆ కార్తీక దామోదరుడికి ఈ నెల రోజులు కూడా శ్రీచక్ర మహామీరుకి సాలిగ్రామానికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది నెల రోజులు కూడా కావున భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం నాడు ముఖ్యంగా రాబోయేది రేపు 25వ తారీఖు ఏకాదశి అలాగే 30వ తారీఖు కార్తీక పూర్ణిమ మరి ఈ రెండు రోజులు కూడా విశేషమైన రోజులమ్మ కాబట్టి ఏకాదశి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ ఉపవాసం ఉండి 365 బొత్తులు వెలిగించుకుంటే నెల రోజులు చేసినంత ఫలితం ఉంటుంది కావున